ఏంటమ్మా ఇంత పొద్దున్న ఎక్కడికి వెళ్తున్నారు? కాలేజ్ కా? లేదమ్మా, వేరే పని మీద బయటికి వెళ్తున్నాను. సరే ఉండండి, కాఫీ తాగేసి వెళ్దురు గాని. వద్దమ్మా, నాకు టైం లేదు, చాలా ముఖ్యమైన పని ఉంది. ఇప్పటికే లేట్ అయింది, వస్తాను. ధరణి, ఎక్కడికి వెళ్తున్నారు? వెళ్ళి కనుక్కో. నేను అడిగినా కూడా చిన్నమావయ్య ఇంకేం చెప్పారు చిన్నత్తయ్య? మహేంద్ర, నువ్వు మాట్లాడకపోయినా పర్వాలేదు, కానీ ఎక్కడికి వెళ్తున్నావో చెప్పు ప్లీజ్. నేను వస్తాను. చిన్నత్తయ్య, చిన్నమామయ్య గారు ఫోన్ చేస్తున్నారు. హలో చిన్నమావయ్య. ఫోన్ స్పీకర్లో పెట్టమ్మా. స్పీకర్ ఆన్ చేశాను చిన్నమావయ్య. అసలేంటి నీ ప్రాబ్లం? ఎందుకు నువ్వు చీటికి మాటికి ఇలా మెసేజ్లు పెట్టి ఇబ్బంది పెడుతున్నావు? ఇప్పుడు పెడుతున్న బాధ సరిపోవట్లేదా? ఇంకా నా మనసు గాయం చేయాలని చూస్తున్నావా? అయినా నేను ఎక్కడికి వెళ్తే నీకేంటి, ఏం చేస్తే నీకేంటి? నేనే పని మీద వెళ్తున్నానో చెప్పకపోతేనే నువ్వు ఇంత బాధపడుతున్నావు, కంగారు పడుతున్నావు, ఏదేదో ఊహించుకుంటున్నావు. అలాంటిది నువ్వు నాకు నా కొడుకుని దూరం చేసావు. ఎందుకు చేసావు? దానికి గల కారణమేంటో చెప్పమని చెప్తే చెప్పవే. అసలేం జరిగిందో ఏం జరుగుతుందో తెలియకుండా నేనెంత బాధపడుతున్నానో తెలుసా? తెలిసినా కూడా నువ్వు నోరు మెదపడం లేదు. అయినా ఇవన్నీ నీకెందుకు? ఎక్కడికి వెళ్తున్నా అనేది నీకు చెప్పాల్సిన అవసరం నాకు లేదు. మళ్ళీ ఇంకోసారి నాకు మెసేజ్ చేయకు. చిన్నత్తయ్య, చిన్నమావయ్య మీ మీద ఇలా చిరాకు పడతారని, కోపపడతారని కలలో కూడా నేనెప్పుడూ ఊహించలేదు. మీరెంత అన్యోన్యంగా ఉండేవారో, చిన్నమావయ్య మీకోసం ఎంత తప్పించిపోయేవారు నాకు తెలుసు. రిషి ఇలా అందరికీ దూరంగా వెళ్ళడం ఏంటి? మీ ఇద్దరి మధ్య ఇలా దూరం పెరగడం ఏంటి? పరిస్థితులు ధరణి, అదంతే. కొన్ని కొన్నిసార్లు వాటికి తలవంచక తప్పదమ్మా. ఏం పరిస్థితుల్లో ఏమో చిన్నత్తయ్య, ఒక నిర్ణయం, ఒక తప్పిదం ఇంతమంది జీవితాలని తారుమారు చేస్తుందా? ఇది నా ఊహకే అందడం లేదు. అంతే కదమ్మా, మనం ఊహించనివి జరగడమే జీవితం. ఈ పరిస్థితుల్ని తట్టుకొని నిలబట్టంలోనే అసలైన ధైర్యం తెలుస్తుంది. అంతేగాని జీవితం అంతా సాఫీగా హాయిగా సాగిపోతుంటే మనం లైఫ్ లీడ్ చేయడంలో ఏం గొప్పతనం ఉంటుందమ్మా? సముద్రం పోటు మీద ఉన్నప్పుడు నావను ఒడ్డుకు చేర్చేవాడే సమర్థుడైన సరంగు. ఆ సమర్థత మాకు ఉంది. నా బిడ్డ, నా భర్త ధైర్యస్తులు, నేను ధైర్యస్తురాల్ని. ఇక నా శిష్యురాలు మా అందరికంటే ధైర్యస్తురాలు. ఖచ్చితంగా ఏదో ఒకనాటికి మేం మళ్ళీ కలుస్తాం. మా మధ్య ఉన్న చిక్కుముళ్ళు విడిపోతాయి. అప్పుడు వాళ్ళిద్దరూ తిరిగి ఈ ఇంట్లోకి అడుగు పెడతారు ధరణి. ఇది దేవేంద్ర భూషణ్ గారిల్లు, రిషి ఈ ఇంటి వారసుడు. అందుకే చెప్తున్నానమ్మా, ఈ ఇంటి వారసుడు ఖచ్చితంగా తిరిగి వస్తాడు. అప్పుడు ఈ ఇంటికి కళ వస్తుంది.